అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో 24 లక్షల రూపాయలతో వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల పరిషత్ అధ్యక్షులు అంసూరి నారాయణ, కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, కొంకదూరు సొసైటీ ప్రెసిడెంట్ సత్తి నాగిరెడ్డి హాజరయ్యారు. ప్రారంభోత్సవానికి శ్రీ ముఖ్య అతిథులుగా విచ్చేసిన అనపర్తి శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారికి, అలాగే మరి పిఎస్సీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారికి, వెంకటనారాయణ రెడ్డి గారికి, అలాగే వారు త్రీమన్ కమిటీ సభ్యులకు, మరి ఈ గ్రామ పెద్దలకు, జడ్పీటీసీ ఎంపీటీసీలకి, అలాగే సర్పంచులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపడుతున్నాను. ఈనాడు ఈ సొసైటీ మరి చాలా పట్టుదలగా బాగా పూర్తి చేశారు. అయితే రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఈ సొసైటీ యొక్క సేవలు వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మరి మీ చైర్పర్సన్ గారు మొదటి నుంచి కూడా మరి కొంచెం లాస్లో ఉన్న సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించారు. చాలా కష్టపడి ఇవాళ లాభాల బాటలో పయనించి ఇవాళ సొంత బిల్డింగు, మరి గతంలో స్థలదాతలు ఇచ్చిన బిల్డింగ్ని అభివృద్ధిపరిచి మరి ముందుకెళ్తున్నారు. రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఈ సొసైటీ సేవలు వినియోగించుకోవాలి. మరి ఈ ప్రెసిడెంట్ గారిని కూడా మేము మిగతా చోటకు ఆదర్శంగా తీసుకెళ్ళి ఈ మిగతా చైర్మన్ అందరికీ కూడా ఏర్పాటు చేస్తాం. ఈ అవకాశం కల్పించిన కొప్పవరం సొసైటీ చైర్పర్సన్ వారి గ్రామస్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియకుండా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో కొప్పవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం, ఇది కొప్పవరం మహేంద్రవాడ లక్ష్మీనరసాపురం 3 గ్రామాలకు చెందిన సొసైటీ. ఈ సంఘం 24 లక్షలు గ్రాంట్ తోటి ఇక్కడ నుండి చైర్పర్సన్ అయినటువంటి నారాయణ రెడ్డి గారు, వారి మిగతా త్రీమెన్ కమిటీ సభ్యులు, అదేవిధంగా ఈ 3 గ్రామాల పెద్దల సహాయ సహకారాలతోటి ఇక్కడ ఈ సొసైటీ భవనం నిర్మించడం అయింది. దీనికి గతంలోనే 12 సెంట్లు కీర్తిశేషులు కర్రి బుచ్చన్ గారి కుమారుడు సత్యరెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు కూడా 12 సెంట్లు స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలోనే ఈరోజున కొత్త బిల్డింగ్ నిర్మించడం జరిగింది. ఇంతే కాకుండా ఈ సొసైటీకి మరో 3 లక్షలు ఈ కాంపౌండ్ వాల్ నిమిత్తం కూడా శాంక్షన్ చేస్తామని చైర్మన్ గారు శ్రీ ఆకుల వీర్రాజు గారు చెప్పడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఈ సొసైటీ సేవలు, ముఖ్యంగా రైతులకి సేవలు మరింత చెరువుగా ఉంటాయని, అదేవిధంగా గతంలో కంటే కూడా ఇప్పుడు మెరుగైన సేవలు ఎందుచేతనంటే విశాలమైన సొసైటీ బిల్డింగ్ ఉంది, దాంతోపాటు రైతులకు ఏ మరి అవసరాలు ఈ సొసైటీ ద్వారా తీరుస్తామా అన్నది వారు ఆలోచించి ఆ ప్రకారంగా వారు చేస్తారు. అదేవిధంగా సేఫ్ డిపాజిట్ లాకర్లు కూడా ఇక్కడ ఈ సొసైటీ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం అయింది. ఈ నూతనంగా మరి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యాలయాన్ని ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించినటువంటి సొసైటీ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ నారాయణ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ సొసైటీ యొక్క సేవల్ని ఈ రైతులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. సార్ కొంచెం ఎదరకుండా సార్, చైర్మన్ గారు రైట్. ఓకే సార్.
మొత్తం